హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెహందీ క్లాస్ నెంబర్ 5. ఈరోజు క్లాస్లో ఇప్పుడు దాకా ఇవన్నీ నేను చెప్పిన ఎలిమెంట్స్ చూడండి. ఈ అన్ని ఎలిమెంట్స్తో కలిపి కొన్ని మెహందీ డిజైన్స్ డ్రా చేసి చూపిస్తాను. ఇది చూడండి, డాట్, లైన్స్, కర్వ్స్, సర్కిల్, స్వర్ల్, కర్వ్డ్ లైన్స్, పేస్లీ, చెక్స్ అండ్ ఫ్రిల్. వీటన్నిటితో కలిపి ఇప్పుడు మెహందీ డిజైన్స్ చూద్దాం. ఒక ఫ్రంట్ హ్యాండ్ అండ్ బ్యాక్ హ్యాండ్ డిజైన్ చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ముందైతే నేను ఒక పెద్ద ఫ్లవర్ డ్రా చేస్తాను చేతికి రిస్ట్ భాగంలో. రౌండ్ ఫ్లవర్ మన ఫ్రిల్స్తో స్టార్ట్ చేసేసేది. దానిపైన ఇలా పెటల్స్ ఇస్తాను. ఇప్పుడు ఈ పెటల్స్ పైన ఒక్కొక్క కర్వ్డ్ లైన్, ఇలా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ పైన ఒక పేస్లీ, పేస్లీ పైన ఇంకొక కర్వ్డ్ లైన్. ఇన్కేస్ ఇలా మధ్యలో కానీ అతుక్కుంటే ఇలా చిన్న ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఈ పైన ఇంకొక కర్వ్డ్ లైన్, ఆ లోపల ఇలా చిన్న ఫ్రిల్ లేయరింగ్ ఇస్తాం. ఈ ఫ్రిల్ లేయరింగ్ పైన ఒక పెద్ద ఫ్రిల్ వేస్తాం. ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ స్వర్ల్ ఉంది కదా, దాని చుట్టూ ఇలా లైన్స్. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ పైన ఇంకొక పేస్లీ, ఆ పేస్లీ పైన ఒక కర్వ్డ్ లైన్. ఇక్కడ ఇంకొక చిన్న ఫ్రిల్ ఫిల్లింగ్ ఇద్దాం. ఇప్పుడు ఫింగర్ పైన ఒక జిగ్జాగ్ లైన్ వేద్దాం, ఒక లేయర్ ఇచ్చి. ఆ పైన ఏమో జస్ట్ వర్టికల్ లైన్స్, ఆ జిగ్జాగ్ లైన్స్ లోపల డాట్స్. ఇలా పై ఫింగర్ వరకు వెళ్తుంది. ఇప్పుడు పేస్లీ లోపల ఫిల్లింగ్ చూద్దాం. కింద పెద్ద పేస్లీ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఫిల్లింగ్. ఈసారి లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు పెటల్స్ ఉన్నాయి కదా, పెటల్స్ లోపల చిన్నగా ఫిల్లింగ్ ఇద్దాం, జస్ట్ షేడింగ్ లాగా అన్నమాట. అండ్ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని పెద్ద డాట్ నుంచి చిన్న సైజ్ డాట్ వరకు ఇలా పెడదాం, ఒక ఫినిషింగ్ లుక్ కోసం. చూస్తున్నారు కదా, అదొక అరబిక్ డిజైన్. ఇది మన చేతి తాలూకా ఫ్రంట్ పోర్షన్, అంటే ఈ భాగం ఉంది చూసారా, అక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ డిజైన్ చూపిస్తాను. చూడండి, ఇది బ్యాక్ హ్యాండ్ డిజైన్, ఇక్కడ వేసుకునేది. ఇది చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఒక డాట్తో స్టార్ట్ చేద్దాం. డాట్ చుట్టూ ఒక చిన్న ఫ్రిల్, ఆ ఫ్రిల్ చుట్టూ ఒక కర్వ్డ్ అవుట్ లైన్, దానిపైన వరుసగా వర్టికల్ లైన్స్. ఆ వర్టికల్ లైన్స్ని ఎండ్స్ జాయింట్ చేస్తూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోయింది. ఈ పైన ఇంకొక అవుట్ లైన్ ఇద్దాం. మన నెక్స్ట్ ఎలిమెంట్ రెండు వేరియేషన్ కనబడాలి కదా, అందుకోసం. ఇప్పుడు చిన్న చిన్న స్వర్ల్స్, ఆ స్వర్ల్ చుట్టూ ఒక్కొక్క కర్వ్డ్ లైన్. ఆ కర్వ్డ్ లైన్ పైన ఎండింగ్లో ఇలా చిన్న చిన్న పెటల్స్ లాగా, 3-3 పెటల్స్ లాగా. ఇప్పుడు ఫింగర్ దగ్గరికి వచ్చేసరికి కంటిన్యూగా స్వర్ల్స్ పెట్టండి. ఒక 2 లైన్స్ కంటిన్యూగా పెట్టాక కింద ఒక లైన్, అలా మొత్తం అన్ని ఫింగర్స్కి. మొత్తం అన్ని ఫింగర్స్కి సేమ్ ఇదే విధంగా పెట్టాక ఇప్పుడు ఆ లైన్ కింద ఇంకొక లైన్ అండ్ వరుసగా వర్టికల్ లైన్స్, మళ్ళీ ఇంకొక లైన్. ఇదే డిజైన్ మొత్తం అన్ని ఫింగర్స్కి చేయాలి. అలా చేశాక ఇప్పుడు ఫింగర్ నుంచి ఆ మధ్యలో ఫ్లవర్కి డాట్ అండ్ లైన్, డాట్ అండ్ లైన్తో అన్ని ఫింగర్స్ నుంచి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు చిన్న పెటల్స్ మధ్యలోంచి కొన్ని లైన్స్. ఇలా చేశాక ఇదిగో చూడండి, ఒక బ్యాక్ హ్యాండ్ డిజైన్ రెడీ.
ఇప్పుడు ఒక ఫుల్ హ్యాండ్ డిజైన్ చూపిస్తాను. దానికి ముందుగా ఫింగర్ టిప్స్కి హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్తో చెక్స్ డ్రా చేద్దాం. చెక్స్ కింద ఒక లైన్, ఆ కింద ఇంకొక లైన్. ఇప్పుడు హాఫ్ ఫ్లవర్, అదే మన ఫ్రిల్ ఫ్లవర్, ఇలా అన్ని ఫింగర్స్కి పెడదాం. ఆ ఫ్రిల్ చుట్టూ ఒక సరౌండింగ్ లైన్, ఆ లైన్ చుట్టూ ఇంకొక సరౌండింగ్ లైన్ అండ్ డాట్స్. ఆ డాట్స్ చుట్టూ ఇంకా టూ సరౌండింగ్ లైన్స్ వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ స్ట్రెయిట్ లైన్ అండ్ డాట్, ఇలా మొత్తం అన్ని ఫింగర్స్కి. అలా ఒక లేయర్ ఇచ్చాక దాని కింద కూడా ఒక లైన్. ఇన్ని లైన్స్ ఎందుకు అంటే ఒక్కొక్క ఎలిమెంట్ తాలూకా వేరియేషన్ చూపించడానికి. ఇప్పుడు మిడిల్ త్రీ ఫింగర్స్కి కొంచెం పొడవుగా ఉంటాయి కాబట్టి ఇంకొక ఎలిమెంట్ యాడ్ అవుద్ది. ఇలా స్లాంటింగ్ లైన్స్ పెట్టుకోండి, ఆ కింద ఇంకొక లైన్, మళ్ళీ ఒక డాటెడ్ లేయర్ మిడిల్ ఫింగర్కి మాత్రమే. ఇప్పుడు జస్ట్ ఒక స్టాండింగ్ లైన్ పెట్టి చుట్టూ ఇలా డాట్స్ ఇవ్వండి. ఆ డాట్స్ కొంచెం చిన్న లైన్లా ఉండాలి, ఓన్లీ డాట్లా కాకుండా మధ్యలో ఒక్కొక్క డాట్. ఇప్పుడు ఫింగర్ అయింది, ఇంకా మిడిల్ పార్ట్. దానికి ఒక పెద్ద డాట్ తీసుకుని ఒక సరౌండింగ్ లైన్ వేసుకుని చుట్టూరా చిన్న చిన్న డాట్స్తో ఫిల్ చేయండి. ఇప్పుడు ఆ డాట్స్ చుట్టూ కర్వ్డ్ లైన్, ఆ కర్వ్డ్ లైన్కి మన వర్టికల్ లైన్స్. ఈ వర్టికల్ లైన్స్ని అటాచ్ చేస్తూ ఒక లైన్, దాని సరౌండింగ్ ఇంకొక లైన్. ఇప్పుడు స్వర్ల్స్, ఈసారి ఒకదాని నోట్ అటాచ్ చేసిన స్వర్ల్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు రెండు స్వర్ల్స్గా వేయాలి. చూస్తున్నారు కదా ఇలా ఈ సర్కిల్ మొత్తం. ఇప్పుడు ఆ స్వర్ల్స్ మీద కర్వ్డ్ లైన్స్. ఇప్పుడు ఆ రెండు రెండు స్వర్ల్స్ మధ్య గ్యాప్ ఉంది కదా, అదొక లైన్తో ఫిల్ చేద్దాం. ప్రతి కర్వ్ మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న లైన్, అటాచ్ చేయకూడదు, జస్ట్ అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది అంతే. ఈ గ్యాప్ మధ్యలో ఒక్కొక్క డాట్ చూసారు కదా. ఇప్పుడు రిస్ట్ పార్ట్, ఒక లైన్ డ్రా చేసి వరుసగా డాట్స్ పెడతాం, ఇంకొక లైన్. రిస్ట్ పార్ట్కి ఇంకో టిప్ ఏంటి అంటే రిస్ట్ మొత్తం ఒకే డిజైన్ కాకుండా టూ డిజైన్స్ వేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఇలాగ లీఫ్ లేయర్తో రెండు భాగాలుగా చేద్దాం రిస్ట్ని. దాని చుట్టూ ఇలా ఒక కర్వ్డ్ లైన్, ఇంకొక కర్వ్డ్ లైన్, మనకి రెండు డిజైన్స్ క్లియర్గా కనబడడానికి. మధ్యలో ఫిల్ ప్యాటర్న్ ఇస్తున్నాను మొత్తం. ఇటు పక్క డాట్ అండ్ కర్వ్ ప్యాటర్న్ ఇస్తున్నా. దాని కింద ఒక టూ లైన్స్. ఇప్పుడు టియర్ డ్రాప్ షేప్లో కొంచెం కర్వ్డ్గా ఒక టూ లైన్స్ పెట్టి పైన ఒక చిన్న ట్రయాంగిల్ వేసి దానికి సరౌండింగ్ లైన్ వేయండి. చుట్టూ చిన్న డాట్స్ పెట్టండి, బాగా చిన్న డాట్స్. ఇప్పుడు ఒక వన్ మినిట్ ఆగి ఆ గ్యాప్ ఏదైతే ఉందో టియర్ డ్రాప్ కాకుండా మిగిలిన ప్లేస్ అంతా మెహందీతో ఫిల్ చేయండి. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే చెక్స్ ఫిల్లింగ్ ఇవ్వాలంటే ఇలా ఆల్టర్నేటివ్ చెక్స్ వెంటనే ఇవ్వద్దు, అది డిజైన్ని మెస్సీగా చేస్తుంది. కొంచెం ఆగి అప్పుడు ఫిల్లింగ్ ఇస్తే నీట్ లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం ఫింగర్ టిప్స్ అంతా ఇలా ఫిల్ చేసేస్తాం ఆల్టర్నేట్గా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ డాట్ చుట్టూ ఇంకొక కర్వ్డ్ లైన్ ఇచ్చేస్తాం. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్.
మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెహందీ ఫ్లవర్స్తో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. బాయ్ బాయ్.